హాయ్ హలో వెల్కమ్ టు ఫిలిం నగర్. ఈ వీడియోలో మాంటాజ్ షాట్స్ అంటే ఏంటనేది ఈ వీడియో ద్వారా మీకు చెప్తాను. వెల్కమ్ బ్యాక్. మాంటాజ్ ఇది ఒక అతను రిక్వెస్ట్ చేశాడు, సో దాని గురించి వీడియో చేస్తున్నాను. మాంటాజ్ అంటే బేసికలీ కొన్ని సీక్వెన్స్ ఆఫ్ షార్ట్స్ తీస్తామన్నమాట. అంటే మనం చెప్పాలనుకునేది ఏది ఉంటుందో కొన్ని సీక్వెన్స్ ఆఫ్ షార్ట్స్ తీసి దాని ద్వారా చెప్తామన్నమాట. ఇది బేసికలీ ఇది ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తామంటే, సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు జెర్సీ సినిమా చూస్తుంటే సెకండ్ హాఫ్లో దాదాపుగా క్రికెట్ సీన్స్ ఉంటాయి. అందులో మీరు అది చెప్పాలనుకున్నది, ఇప్పుడు అది సీక్వెన్స్ ఆఫ్ షార్ట్స్తో చెప్పకపోతే ఆ సినిమా లెంతీ అవుతుంది. మన తెలుగులో మన సీరియల్ వస్తాయి కదా, దానికన్నా ఎక్కువ లెంతీగా అవుతుంది. ఎందుకంటే అందులో చాలా చాలా సార్లు ఆడినట్టు చూపిస్తారు కదా అవన్నీ. సో అవన్నీ ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఆ షార్ట్స్ తీయకపోతే ఏమవుతుంది అంటే అదంతా లెంతీ అవుతుంది అనమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మాంటాజ్ షార్ట్స్ ఇస్తామన్నమాట. మాంటాజ్ షార్ట్స్ కూడా ఎట్లా తీస్తామంటే, ఇప్పుడు ఆ సినిమా చూస్తే ఆ సినిమా కానీ ఇంకేదైనా కూడా మనం అలాంటి చెప్పినప్పుడు ఏంటంటే, ఫస్ట్ టాస్ వేసినది ఒక షార్ట్ తీస్తాము, తర్వాత ప్లేయర్స్ అంటే ఫస్ట్ బ్యాటింగ్ ఆడే టీం అనుకోండి, ఫస్ట్ టీం ఏదైతే ఆడుతుందో వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళు ఫస్ట్ ఇంట్రడక్షన్ అంటే ఇద్దరు ప్లేయర్ని ఫస్ట్ రావడం చూపిస్తాము, ఒక షార్ట్ తీస్తాము. తర్వాత అక్కడ సెటప్ చేసినప్పుడు మొత్తం గ్రౌండ్ అంతా కలిపి ఒక షార్ట్ తీస్తాము. తర్వాత స్కోర్స్ లైక్ యూనో అక్కడక్కడ మధ్యలో స్కోర్ పెరిగినప్పుడు ఒక ఓవరు అట్లా చూపెట్టుకుంటే లాస్ట్గా ఫస్ట్ టీమ్ కంప్లీట్ చేయడం చూపిస్తాము. సెకండ్ హాఫ్లో సేమ్ థింగ్ లైక్ యూనో ఇంకొక బ్యాట్స్మెన్ ఇద్దరు బ్యాట్స్మెన్ రావడము, తర్వాత స్కోర్ లైక్ యూనో టువర్డ్స్ ఎండ్ ఉన్నప్పుడు గ్రిప్పింగ్గా చూపెట్టాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఆ లాస్ట్ సీన్స్ మాత్రం లైక్ యూనో ఓవర్ బై ఓవర్ లైక్ యూనో బాల్ బై బాల్ చూపెట్టుకుంటా తీస్తామన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ షార్ట్స్ రాసుకుంటాం బేసికలీ. లైక్ యూనో ఏం షార్ట్ డైలాగ్స్ ఉండయి, డైలాగ్స్ లేకుండా ఒక్కొక్క ఏం షార్ట్ తీస్తాం ఇక్కడ ఏంటి అనేది. బేసికల్గా చూసినప్పుడు ఏంటంటే మనం ఏదైతే చెప్పాలనుకున్నామో ఆ నెంబర్ ఆఫ్ షార్ట్స్తో తెలుసుకోవాలన్నమాట ఆడియన్స్కి. సో ఇద్దరు టీమ్స్ ఆడుతున్నారు, ఇద్దరు టీమ్స్ లైక్ యూనో ఈ టీం విన్ అవుతుంది కానీ ఒక ఒక గ్రిప్పింగ్ అంటే ఒక ఎండింగ్ వచ్చే వరకు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళాలనుకోండి. సో అలాంటప్పుడు ఆ ఒక్కొక్క షార్ట్ లాస్ట్కి వచ్చినప్పుడు ఎలా ఇది ఇస్తాం ఏంటి అనేది కూడా రాసుకుంటాం అనమాట. సో ఇలా లైక్ యూనో ఒక్కొక్క ఒక నెంబర్ ఆఫ్ షార్ట్స్ తీసుకొని ప్లస్ ఇట్లాంటి వాటికి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఒక మాంటాజ్ షార్ట్స్కి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇట్ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ఇప్పుడు అంటే జెర్సీలు చెప్పింది ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇన్వెస్టిగేషన్ సీన్ ఉందనుకోండి, ఇన్వెస్టిగేషన్ సీన్ ఏంటంటే మనం ఒకసారి చూపిస్తాం, తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనం సేమ్ థింగ్ మళ్ళీ అవే రిపీట్ చేసుకుంటే ఆడియన్స్కి బోర్ అయిపోతుంది అనమాట. కొన్ని ఏంటంటే షార్ట్ కట్లు అంటే కొన్ని సీక్వెన్స్ ఆఫ్ షార్ట్స్ తీసేసి సేమ్ థింగ్ మనం చూసినట్టు అంటే ఇది ఇన్వెస్టిగేట్ చేసినట్టు చూపెట్టాలన్నమాట. సో ప్రతిసారి చూపెట్టుకుంటూ పోతే అంటే మామూలుగా మొత్తం లెంత్ అంతా మళ్ళీ ఇంటర్వ్యూస్ అంటే మన రిపోర్టింగ్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ చూపెట్టుకుంటూ పోతే బోర్ అయిపోతారు ఆడియన్స్. కొన్ని టైంలో ఏంటంటే దాన్ని షార్ట్గా చేసి చూపెట్టాలన్నమాట. షార్ట్గా చేసి చూపెట్టినప్పుడు ఏం చేస్తామంటే పోలీస్ రావడం ఒక షార్ట్ తీస్తాము, తర్వాత అక్కడ ఇన్వెస్టిగేషన్ అంటే ఆ కొత్తగా ఎవరైనా సెకండ్ మర్డర్ అయింది అనుకోండి, ఎవరైనా అంటే సీక్వెన్స్ ఆఫ్ మర్డర్లలో ఒక ఇంకో మర్డర్ ఉందనుకో, ఆ ఎవరు అనేది ఒక షార్ట్ తీస్తాము. తర్వాత పోలీసులు అక్కడ దగ్గర ఉండడం ఇంకో షార్ట్ తీస్తాము, ఆర్ ఫొరెన్సిక్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు లైక్ యూనో అక్కడ ఏదన్నా దొరుకుతుంది అని వాళ్ళు వెతకడం కానీ అదే జూమ్ మన భూతద్దంతో చూస్తుంటారు కదా వాళ్ళు లైక్ యూనో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్తో ఏమైనా చూస్తున్నారా అలాంటిది ఒక షార్ట్ తీస్తాము. తర్వాత ఫోటోగ్రాఫర్ లేకుండా ఫొటోస్ తీయడం, ఇలా నాలుగే షార్ట్ తీసేసి పెట్టేస్తాం అనమాట. బేసికల్ ఏంటంటే ఆడియన్స్కి తెలిసిపోతుంది లేకను ఓకే ఇది మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్ అయింది, సో వీళ్ళు ఇట్లా చేసి చూశారు ఇక్కడ అన్నట్టు అయిపోతుంది అనమాట. సో ఇలా మనము ఒక చెప్పాలనుకున్నది ఏదైతే అయితే కొన్ని సిచ్యువేషన్లు ఏం చేస్తామంటే నంబర్ ఆఫ్ సిరీస్ ఆఫ్ షార్ట్స్ తీసుకొని దాన్ని ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్తో చెప్తామన్నమాట. సో దట్స్ కాల్డ్ మాంటాజ్ అనమాట. ఇంకొకరిని సిచ్యువేషన్లో ఏం చేస్తానంటే జస్ట్ ఫొటోస్తో కూడా చెప్తారనమాట. ఇప్పుడు మీరు కొన్ని సినిమాలు చూస్తే 1980స్లో ఇట్లా జరిగింది అని చెప్తారు కదా, అవి కొన్ని ఫొటోస్ పెడతారనమాట. ఫొటోస్ పెట్టేసి బ్యాక్గ్రౌండ్ నరేషన్ చేసుకుంటూ వెళ్తారు, ఒక ఫోటో. బేసికలీ అదేంటంటే కథగా చెప్తున్నారు, బట్ కథగా ఏంటంటే ఒక ఫొటోస్తోని బ్యాక్గ్రౌండ్ నరేషన్తో చెప్తున్నారంటే అది కూడా మాంటాజ్ చేశారంటారు. బట్ అది ఒక 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 కథని చెప్పేస్తారనమాట, అంటే ఆ మాంటాజ్తో మనం ఒక కథని చెప్పామన్నమాట. సో అట్లా సో మనకి కొన్ని సిచ్యువేషన్లు ఏమవుతుంది అంటే కొన్ని చెప్పాల్సినవి అంటే కొన్ని అంటే ఫస్ట్ రాసుకునేటప్పుడు కూడా చూసుకోవాలి ఇది మాంటాజ్లో ఏమైనా చెప్తే బాగుంటుందా అని. సో కొన్ని ఏంటంటే చాలా మటుకు ఆడియన్స్ ఏంటంటే
చాలా మటుకు లైక్ యూనో వీడియోస్ ద్వారా చెప్పింది ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట. అందుకే చాలా మటుకు ఈ మాంటాజ్ షార్ట్స్ ఎందుకు పెట్టుకుంటారంటే వీడియోస్ ద్వారా కొన్ని చెప్పడంలో వాళ్ళకి ఇంట్రెస్టింగ్, అంటే మనకు కూడా స్క్రీన్ ప్లే లేదంటే బోరింగ్ కొట్టమంట, వాళ్ళ కూడా బోరింగ్ కొట్టదు అనమాట. కొన్ని ఇలాంటి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ షార్ట్స్ అనుకోప్పుడు మళ్ళీ చూసి చూపిస్తే వాళ్ళు బోర్ కొట్టేస్తారు అనమాట. సో బేసికలీ 1, 2, 3, 4 షార్ట్ తీసేసి పెట్టేస్తారు అనుకోండి, వాళ్ళకి అర్థమైపోతుంది, ఆడియన్స్కి అర్థమైపోతుంది. అలాంటప్పుడు మనకి కూడా గ్రిప్పింగ్ ఉంటుంది అనమాట కథలలో. సో ఇట్లా ఒక సీక్వెన్స్ ఆఫ్ షార్ట్ని విత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూపెట్టేది బేసికల్ మాంటాజ్ అనమాట. సో ఇప్పుడు ఫ్యూ ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, అట్లా మీకు ఏదైనా అనిపించినప్పుడు ఇది బేసికల్గా ఎలా చెప్పాలి అంటే ఒక డైలాగ్స్ లేకుండా ఆర్ విత్ సీక్వెన్స్ ఆఫ్ షార్ట్స్ చెప్పాలనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే మీరు మాంటాజెస్ తీస్తారనమాట. బట్ బేసికలీ ఇది కొంతమంది ఏంటంటే మాంటాజ్ అని పెట్టుకుని చేస్తారు, రాస్తారు స్క్రిప్ట్లలో. కొంతమంది ఏం చేస్తారంటే సిరీస్ ఆఫ్ షార్ట్స్ అంటారనమాట, సిరీస్ ఆఫ్ షార్ట్స్ అని ఒక హెడ్డింగ్ పెట్టుకొని దాన్ని తీస్తారనమాట. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఈ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్లో ఉన్నప్పుడు సీన్ హెడ్డర్ పెట్టేసి అక్కడ యాక్షన్ ఏముంటుందని అది యాక్షన్ రాసుకుంటారు. మళ్ళీ సిరీస్ ఒక హెడ్డింగ్ పెట్టేసి మళ్ళీ యాక్షన్ పార్ట్ ఏముంటుందని రాస్తారు, ఇంకొక హెడ్డింగ్ పెట్టేసి అంటే డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్లలో ఉంటాయి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా రాస్తారు. అంటే మాంటాజ్ అని పెట్టారు, కొంతమంది ఏమో మాంటాజ్ అని పెట్టేసి 2 hyphens అంటే డాట్ డాట్ పెట్టేసి రాసుకుంటూ వెళ్తారనమాట. ఈ షార్ట్ ఏంటి, డాట్ డాట్ పెట్టేసి ఈ షార్ట్ ఏంటి, ఈ డాట్ డాట్ పెట్టేసి ఈ షార్ట్ ఏంటి అనేది కొంతమంది రాస్తారు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ద మాంటాజ్ అంటారనమాట. సో ఆ షార్ట్ దాని లోపల ఏదైతే డాట్ డాట్స్ పెట్టారో ఇవన్నీ కూడా ఒక్కొక్క షార్ట్స్ అనమాట. కొంతమంది ఇలా రాసుకుంటారు అంటే స్క్రిప్ట్స్లలో, కొంతమంది అది చెప్పినట్టు ఏంటంటే సిరీస్ ఆఫ్ షార్ట్స్ అంటారు. సిరీస్ ఆఫ్ షార్ట్స్ అనేసి వాళ్ళు రాసుకుంటూ వెళ్ళిపోతారు, ఏం షార్ట్స్ ఏం షార్ట్ ఏం షార్ట్. కొంతమంది ఏమో ఒక అంటే డిఫరెంట్ లొకేషన్ ఉన్నప్పుడు ఈ యాక్షన్ అంటే ఈ హెడర్ పెడతారు, దానికి హెడర్ పెట్టేసి ఈ లొకేషన్లో హెడర్ పెడతారు కదా. హెడర్ అంటే ఇంటీరియర్ ఆర్ ఎక్స్టీరియర్, ఇంతకుముందు నేను స్క్రిప్ట్లో లేకపోయినా ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఆ లొకేషన్ ఎక్కడ అండ్ డే ఆర్ నైట్ అని పెట్టేసి ఈ యాక్షన్లో ఏం నడుస్తుంది, తర్వాత సేమ్ థింగ్ అనమాట. నెక్స్ట్ కూడా అదే అనమాట. వాళ్ళు ఈ కొంతమంది ఏంటంటే మాంటాజ్ అని పెట్టారు, సిరీస్ ఆఫ్ షార్ట్స్ అని పెట్టారు అనమాట. అది హెడర్ పెట్టేసి యాక్షన్ సీక్వెన్స్ కింద పెట్టుకుని కొంతమంది రాసుకుంటారు అనమాట. సో ఇలా చేసుకుంటారు. సో బేసికలీ అంటే మాంటాజ్కి ఎప్పుడు మెయిన్ అంటే మనకు ఆడియన్స్కి బోర్ కొట్టకుండా ఒక ఒక లెంతీ ఉన్నదాన్ని ఒక షార్ట్గా చెప్పడానికి సీక్వెన్స్ ఆఫ్ షార్ట్స్తో ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచించుకొని ఎస్ ఇది సిరీస్ ఆఫ్ షార్ట్స్తో చెప్పవచ్చు అని అనుకున్నప్పుడు ఏంటంటే మాంటాజెస్ రాసుకోవాలన్నమాట. ఇంతకుముందుకు గుడ్ ఎగ్జాంపుల్ ఏంటంటే జెర్సీలో బేసికలీ లైక్ జెర్సీ సినిమాలో నాని ఇది లాస్ట్లో సెకండ్ హాఫ్లో అంతా క్రికెట్ ఉంటుంది కదా, బేసికలీ అవన్నీ మాంటాజెస్ అనమాట. బెస్ట్ వే టు నావిగేట్ దట్ ఈజ్ లైక్ త్రూ మాంటాజెస్ చేస్తాం. అది ఏమాత్రం మనం చేసుకుంటూ వెళ్ళినా కూడా సినిమాకి లెంతీ అవుతుంది అనమాట. ఆల్రెడీ ఆ సినిమాలో పెట్టినది కూడా కొంచెం లెంతీ అన్నారు, కొంతమంది లెంతీగా ఉంది అది కొంచెం షార్ట్ చేసి ఉంటే బాగుంటుంది సెకండ్ హాఫ్ అని అన్నారు. సో అట్లా లైక్ అయినా అప్పటికైనా కూడా ఇది అనిపిస్తుంది అనమాట. సో అట్లాంటి ఏంటంటే ప్రాపర్గా మనం ఎన్ని షార్ట్స్ తీసేసి మనం ఏదైతే చెప్పాలనుకున్నామో ఈ రెండు టీంలు ఆడుతుంటే ఏది గెలుస్తుంది ఏ గెలవదు అనేది ఆ నెంబర్ ఆఫ్ షార్ట్స్ ఎవరిని తీస్తాము, ఫస్ట్ గ్రౌండ్ చూపిస్తామా, తర్వాత ఫీల్డర్ని చూపిస్తామా, తర్వాత వాళ్ళిద్దరు వచ్చేది షార్ట్ తీస్తే బాగుంటుందా, ఇట్లా ఇట్లా సీక్వెన్స్ అన్నీ రాసుకోవాలన్నమాట. ఇవి రాసుకొని షార్ట్స్ తీసేసి పెడతామన్నమాట. అది పెట్టింది మాంటాజ్ కింద వస్తుంది అనమాట. సో అదండి, ఒక అతను రిక్వెస్ట్ చేశాడు, శ్రవణ్ అనుకుంటుంది తన పేరు. సో శ్రవణ్ రిక్వెస్ట్ చేశాడు. సో శ్రవణ్ గారు మీకు అర్థమైంది అనుకుంటున్నాను, లేకుంటే నా కామెంట్స్లో పెట్టండి, ఆల్ ట్రై టు అనదర్ వీడియో. సో అంతేనండి, నేను ఇప్పుడు అంటే ఇండియాలో కూడా లాక్డౌన్ స్టార్ట్ అయింది కదా మళ్ళీ అంటే నైట్లలో. సో నాకు కొంచెం టైం ఉంది, నేను కొన్ని నా స్క్రిప్ట్స్ కూడా ఇండియాలో సబ్మిట్ చేస్తున్నాను. ఇప్పుడు కొంతమంది రెస్పాన్స్ ఇస్తున్నారు అక్కడ, హోప్ఫుల్లీ లైక్ యూనో లెట్స్ సీ లైక్ యూనో ఈ టైంలో వాళ్ళు కూడా ఖాళీగా ఉన్నారు అనుకుంటా. సో చదువుతున్నారు, హోప్ఫుల్లీ ఇఫ్ ఐ గెట్ ఎనీ రెస్పాన్స్ ఫర్ మై స్క్రిప్ట్స్ లైక్ యూనో నా ఛానల్లో మీకు చెప్తున్నాను కదా, సో నేను అప్డేట్ చేస్తాను. బట్ ఒకటైతే నడుస్తుంది నాది, ఒకటి అంటే మాకు నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది నేను ఒక చేసిన కథని. ఆ కథ మీరు చూడండి, యాక్చువల్ దానికి పోస్టర్ కూడా ఇచ్చాను ఒకసారి, పోస్టర్ చూడండి ఇది. సో ఇది ఈ స్క్రిప్ట్ రాస్తున్నాను అనమాట, అంటే ఆల్మోస్ట్ ఫైనల్లో ఉంది ఇది. ఇది ఒక చిన్న విలేజ్లో నడిచే కథ ఇది. సో ఇది ప్రస్తుతానికి ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ లైక్ ఈ స్క్రిప్ట్ మీద వర్క్ అవుతుంది, వర్క్ చేస్తున్నాను నేను. సో ఆల్మోస్ట్ ప్రిటీ మచ్ ఎండ్లో ఉన్నాను అనమాట దీనికి రాయడంలో, అంటే టువర్డ్స్ ఎండ్లో క్లైమాక్స్లో ఉంది ఇది. సో లాక్డౌన్ అయిన తర్వాత ఐఎమ్ ప్లానింగ్ యాక్చువల్లీ లైక్ యూనో హ్యావ్ టు సీ హౌ దిస్ గోస్ లైక్ యూనో. బట్ సో అదండి నా సైడ్ లైక్ యూనో మేబీ సమ్ ఇస్ థింకింగ్ లైక్ యూనో నేను ఇవన్నీ చెప్తుంటాను కదా ట్రై చేస్తున్నట్టు నేను ఈ స్క్రిప్ట్ ఒకటి ఇంట్రెస్ట్ ఉంది కొంతమందికి, సో సాక్షి అని. సో అది ఒకటి చేస్తున్నాను, ప్లస్ బ్యాక్ హోమ్ కూడా కొంతమంది అడిగారు, సో వాళ్ళకి సబ్మిట్ చేశాను కొంతమందికి. సో ఇఫ్ ఎనీథింగ్
అంటే ఏదన్నా ఇది అవుతే చెప్తాను నా ఛానల్లో. బట్ అంటే అక్కడ కూడా లాక్డౌన్ అయింది కనుక ఇంట్లోనే ఉన్నారు కనుక ఇప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు కొంతమంది హీరోలు, సో కథ పంపించండి అని. సో పంపించాను, అంటే పెద్ద హీరోలు కాదు, చాలా చిన్న ఇప్పుడు కూడా అప్కమింగ్ వాళ్ళు వస్తున్నారు కదా అలాంటి వాళ్ళు అడిగారు, వాళ్ళకు పంపించాను. లెట్స్ సీ లైక్ యూనో ఏదన్నా అవుతే నా ఛానల్లో మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, సో అంతేనండి ఈ వీడియోలో. ఆల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్, బాయ్.